సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజుతో 42 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ రోజుకు ఒక స్పెషల్ ఉంది, అదే సెప్టెంబర్ 22. మరి మీకోసం ఈ స్పెషల్ వీడియో. ఒక్కడిగా వచ్చాడు, ఒకటి నుంచి మొదలు పెట్టాడు, ఒక్కొక్కటిగా సాధిస్తూ 2 దశాబ్దాలకు పైగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ వెండితెర తార, అభిమానుల ఆరాధ్య దైవం, పరిచయం అక్కర్లేని వ్యక్తి, అభిమానుల గుండెలనే తన శాశ్వత చిరునామాగా మార్చుకొని చిరస్థాయిగా ఎల్లప్పటికీ నిలిచిపోయే చిరంజీవి గారి తొలి సినిమా విడుదలై ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రాణం ఖరీదు సినిమా విడుదలై ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు మొదట షూటింగ్ చేసింది పునాదిరాళ్లకే, అయినా ఫస్ట్ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు చిత్రం విడుదలైంది. చింతపెంట సత్యనారాయణరావు గారు రాసిన ఒక నాటిక ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రానికి కూడా వారే కథను అందించడంతో పాటు మాటలు కూడా రాశారు. కె వాసు డైరెక్షన్ వహించిన ఈ సినిమాను స్రవంతి, సీతారామయ్య గారి మనవరాలు వంటి హిట్ చిత్రాల దర్శకుడు క్రాంతి కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు నరసింహ. బధీరుడైన చంద్రమోహన్ చెల్లి బంగారిని ప్రేమించే వ్యక్తిగా చిరంజీవి గారు ఈ సినిమాలో నటించారు. ఇక చిరంజీవి గారి సినిమా ప్రయాణం అనేది సుదీర్ఘ ప్రయాణం అనేసి చెప్పవచ్చు. ఇందులో ఆయన ఎన్నో కష్ట సుఖాలతో పాటు తీపి జ్ఞాపకాలను కూడా అందుకున్నారు. ఎంతో కష్టపడితే కానీ పేరు ప్రఖ్యాతలు పొందలేం. ఇక మెగాస్టార్ అనే బిరుదు పొందాలంటే దానికోసం ఎంత కృషి చేయాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ మెగాస్టార్ బిరుదు అందుకున్న చిరంజీవి గారు నేటితో సినిమా ఇండస్ట్రీలో 42 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఇక ప్రాణం ఖరీదుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి గారు తన 100వ సినిమాగా త్రినేత్రుడు అనే చిత్రాన్ని చేశారు. ఇక ఆ చిత్రం కూడా సెప్టెంబర్ 22న 1988లో విడుదలైంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 22న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరుపుకొనుంది. ఇక సెప్టెంబర్ 22 ఈరోజే సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించి సైరా టైటిల్ వీడియో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈరోజు రాత్రి 9 గంటలకు సైరా టైటిల్ సాంగ్ విడుదల కానుంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మొత్తానికి చిరంజీవి గారి కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన చిత్రాలకి సెప్టెంబర్ 22కి ఏదో సంబంధం ఉందనే చెప్పాలి. ఇక సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇక ఈ చిత్రంపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం మీద పెద్ద బజ్జె నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.